హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ముచ్చట్లు ఈరోజు వీడియోలో మనం దాదాపు రెండు వేల నాలుగు వందల సంవత్సరాల పూర్వమే టైం ట్రావెలింగ్ చేసిన ఒక రాజు కథ విందాం మహాభారతంలో ఒక కథ ఉంది కకుత్మి అనే ఒక రాజు ఉండేవాడు అతనికి రేవతి అనే అందమైన చాలా తెలివైన ఒక కూతురు ఉండేది అయితే ఆ అమ్మాయి అందానికి ప్రతిభకు తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయింది అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట బ్రహ్మలోకానికి వెళ్తాడు ఆ సమయానికి బ్రహ్మలోకంలో సంగీత కార్యక్రమం జరుగుతూ ఉండడం వల్ల కొంతసేపు వేచి ఉన్నాడు ఆ సంగీత కార్యక్రమం ముగిశాక బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తన కూతురికి తెగిన వరుణ్ణి తన రాజ్యంలో కానీ పక్క రాజ్యంలో కానీ ఉంటే చెప్పమని ప్రార్థిస్తాడు అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం మంచిదైంది అన్నాడు అదేంటి అని అడిగాడు రాజు అప్పుడు బ్రహ్మ నీకు తెలియదా భూమిపై సమయానికి బ్రహ్మలోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమిపై ఇరవై ఏడు చతుర్యుగాలు గడిచిపోయాయి ఇప్పుడు అక్కడ నీ వారు కానీ నీ రాజ్యం కానీ లేదు అన్నాడు దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకొని ఇప్పుడు తాను ఏం చెయ్యాలో సెలవియ్యమన్నాడు అప్పుడు బ్రహ్మ ఇప్పుడు భూమిపై ఇరవై ఎనిమిదవ చతుర్యుగం నడుస్తుంది అక్కడ విష్ణు అవతారమైన శ్రీకృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి కాబట్టి అతనికిచ్చి వివాహం చెయ్యి అన్నాడు అలాగే చేశాడు ఆ రాజు ఇప్పుడు మహాభారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కథగానే తీసుకుంటాం కానీ ఆ కథలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే టైం డిలేషన్ బ్లాక్ హోల్ వామ్ హోల్ వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం మన హిందూ సనాతన ధర్మం ఎందు చెప్పడం జరిగింది అందుకే స్వామి వివేకానంద అన్నారు సైన్స్ అభివృద్ధి చెందే కొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుందని ఇతర లోకాలకు మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్ని టైం డిలేషన్ అని నేటి సైన్స్ చెబుతోంది మనం మహాభారతంలో చదువుకున్నాం కదా పాండవులు చివరి రోజుల్లో స్వర్గానికి చేరుకోవడానికి హిమాలయాల మీదుగా ప్రయాణం చేశారని కానీ స్వర్గం ఉండేది భూమిపై కాదు మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది పైన చెప్పిన వామ్హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వామ్ హోల్స్ ఉన్నాయన్నమాట అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెప్తోంది అంటే అక్కడ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్థమవుతోంది మన హిందూ సనాతన ధర్మం ప్రకారం లేదా గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి పదకొండు నుంచి పదిహేను రోజుల వరకు ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తారు ఆ తరువాత సంవత్సరం వరకు నెలకు ఒకసారి చేస్తూ ఉంటారు ఎందుకో తెలుసా చనిపోయిన పదకొండు నుంచి పదిహేను రోజుల వరకు జీవుడు భూమిపైనే ఉంటాడు అందుకే ప్రతిరోజు పిండ ప్రదానం చేస్తాం ఆ తరువాత జీవుడు స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం ఆ సమయంలో భూమిపై నెల రోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒక రోజుతో సమానం అందుకే నెలకు ఒకసారి చేస్తే వారికి రోజుకొకసారి పెట్టినట్టు ఇక సంవత్సరం తర్వాత స్వర్గానికి కానీ నరకానికి కానీ చేరుకుంటారు అప్పుడు సంవత్సరానికి ఒక్కసారే పెడతాం ఎందుకంటే అక్కడ ఒక్కరోజు భూమిపై ఒక సంవత్సరంతో సమానం ఇలానే ఎన్నో లోకాలు ఎన్నో డైమెన్షన్స్ ఉన్నాయి ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే టైం డిలేషన్ అంటాం ఇలానే బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినప్పుడు కూడా ఒక క్షణం పాటు అది భూమిపై ఒక సంవత్సరం అయింది అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలున్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేస్తూ ఉంది మన సంస్కృతిని కాదని ఏ తలాతోకాలేని మాయలో పడుతున్నాం సనాతన ధర్మం అనేది ఏ కులానికి మతానికి సంబంధించింది కాదు మనిషి జీవించాల్సిన జీవన విధానం సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి